సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారైపోయింది. బీజేపీ ఎప్పుడు చేరుతుంది అనేటువంటి చర్చ మాత్రమే మిగిలింది. అయితే జనసేన తెలుగుదేశం కలిసి వెళుతున్నటువంటి తరుణంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశంపైన కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాపు సంక్షేమ సేన నేతగా జనసేన పార్టీకి ఐడియలాజికల్గా సిద్ధాంత బలం పరంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య జనసేనకి ఎట్టి పరిస్థితిలో 50 సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. 50 సీట్లు ఇవ్వాలని చెప్పడమే కాకుండా 50 సీట్లలో బలం ఉందని, దానికి తగ్గట్టుగా బలమైన నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారని ఆయన గట్టిగా చెప్తున్నారు. అలానే ఆ నియోజకవర్గాల జాబితాను కూడా హరిరామ జోగయ్య విడుదల చేశారు. ఆ జాబితాను విడుదల చేసినటువంటి క్రమంలో రెండు పార్టీల మధ్య మైత్రి బంధం మరింత బలపడాలంటే పరస్పరం గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య చెప్తున్నారు. అలానే అభ్యర్థులకి కొదవలేదు, జనసేన పార్టీలో నాయకులకి కూడా కొదవలేదు అనేటువంటి మాట చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి కొన్ని చోట్ల 2-3 ఆప్షన్స్ కూడా హరిరామ జోగయ్య రిలీజ్ చేయడం విశేషం. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు హరిరామ జోగయ్య ఏ నియోజకవర్గాలు జనసేన కోటాలో ఉండాలని ఆశిస్తున్నారు, అలానే అక్కడ ఎవరెవరు బలమైన అభ్యర్థులుగా ఉన్నారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. హరిరామ జోగి గారు రిలీజ్ చేసినటువంటి జాబితా ప్రకారం 50 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి. ఈ ఎన్నికలకి సంబంధించినంతవరకు ఈ 50 స్థానాల్లో కావాల్సినంత బలం ఉంది జనసేన పార్టీకి అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది హరిరామ జోగి గారు రిలీజ్ చేసినటువంటి లెటర్. ఇది పండగ ముందర రిలీజ్ చేసినటువంటి లెటర్. ఇందులో కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని జిల్లాల వారీగా కూడా ఆయన కొన్ని మెన్షన్ చేశారు. అలానే కొంతమంది పేర్లు కూడా ఆయన మెన్షన్ చేశారు, లీడర్స్ ఎవరైతే జనసేనలో ఉండి చాలా కాలంగా జనసేన పార్టీకి సేవలు అందిస్తూ ప్రజల్లో ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. ముఖ్యంగా మొదటి నియోజకవర్గం హెచ్ఎర్ల నియోజకవర్గం. హెచ్ఎర్ల నియోజకవర్గానికి సంబంధించి పోగిరి సురేష్ బాబు, అలానే పిసిని చంద్రమోహన్, తూర్పు కాపు సామాజిక వర్గాల పరంగా కూడా ఆయన అంది డేటా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి లోకం మాధవి, తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, ఈమె జనసేన పార్టీకి సంబంధించి అక్కడ క్రియాశీలంగా ఉన్నారని హరిరామ జోగయ్య చెప్తున్నారు. ఇక పెందుర్తికి సంబంధించి శివశంకర్, అలానే పంచకర్ల రమేష్ మాజీ ఎమ్మెల్యే శివశంకర్ చాలా కాలంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఇక యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి సుందరపు విజయ్ కుమార్, కాపు సామాజిక వర్గం, అలానే సుందరపు సతీష్ కూడా. సతీష్ ఈ మధ్యనే పార్టీలో చేరినటువంటి నాయకుడు. సో ఆయన కూడా ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. ఇక మరొక నియోజకవర్గం, ఇది విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో చోడవరం నియోజకవర్గం నుంచి శివశంకర్, అలానే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, పంచకర్ల రమేష్, మళ్ళీ గుర్రాల శ్రీనివాస్, ఈ ముగ్గురు పేర్లు కూడా ఇక్కడ రిఫర్ చేస్తున్నారు. అయితే పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఇవే పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలానే ఇక్కడ చోడవరం నియోజకవర్గంలో కూడా ఇవే పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విశాఖపట్నానికి సంబంధించి దక్షిణ నియోజకవర్గం లేదా భీమిలి నియోజకవర్గంలో వంశీకృష్ణ యాదవ్, బీసీ సామాజిక వర్గం. వంశీకృష్ణ యాదవ్ ఇటీవలే ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి ఈ పార్టీలో జనసేన పార్టీలో చేరినటువంటి నాయకుడు. ఆయన కూడా ఒక ఆప్షన్గా చూపిస్తుంది. ఇక గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా ఒక పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. అలానే సుందరపు సతీష్, శివశంకర్ పేర్లని రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది 7 నియోజకవర్గాలు, దాదాపు ఉత్తరాంధ్ర కవర్ అయినటువంటి పరిస్థితి. ఇది దాదాపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు, అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో 3 జిల్లాల్లో 7 నియోజకవర్గాలని, అంటే ఇది 7 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉమ్మడి 3 జిల్లాల లెక్కలో 7 నియోజకవర్గాలని జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని ఇక్కడ హరిరామ జోగయ్య గారు పెట్టారు ఈ లేఖలో. ఇక మిగతా నియోజకవర్గాలు చూద్దాం. పిఠాపురం, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల జాబితా ఇక్కడ నుంచి మొదలవుతుంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ గిరి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అలానే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓటర్ల ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, గతంలో ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకున్నటువంటి అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం జనసేనకి ఇవ్వాలనేది ఆయన డిమాండ్గా కనిపిస్తుంది. కాకినాడ సిటీకి సంబంధించి ప్రసంగి ఆదినారాయణ, అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన ఆయన, అలానే చిక్కాల దొరబాబు కూడా అక్కడి నుంచి
జనసేన పార్టీ తరఫున సేవలు అందిస్తున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పంతం నానాజీ, కాపు సామాజిక వర్గం, అలానే చిక్కాల దొరబాబును కూడా ఈ రెండు చోట్ల రిఫర్ చేసినటువంటి పరిస్థితి. ఇక వాసనశెట్టి సుభాష్ను కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతిపాదించారు. అలానే ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందినటువంటి పితాని బాలకృష్ణని ప్రతిపాదించారు. బాలకృష్ణ ఆల్రెడీ పిఎస్సి మెంబర్గా కూడా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి. ఇక అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి డిఎంఆర్ శేఖర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అలానే ఇక్కడ మరొక నాయకుడు శెట్టిపతుల రాజబాబు కూడా బలంగా ఉన్నారు. తర్వాత రెండో జాబితాని ఒకటి హరిరామ్ జోగి రిలీజ్ చేశారు, అందులో ఈ పేరును కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజోలు నియోజకవర్గానికి సంబంధించి దేవి వరప్రసాద్, ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇవి రెండు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్సీ సామాజిక దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఇక్కడ దేవి వరప్రసాద్ని రిఫర్ చేస్తున్నారు, అలానే డాక్టర్ రాపాక రమేష్ బాబు కూడా ఉన్నారు. రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి ఏకైక నియోజకవర్గం. రాపాక వరప్రసాద్ అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడిగా ఆయన మారిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా ఇద్దరు లీడర్స్ బలమైన నాయకులు ఉన్నారని హరిరామ్ జోగి చెప్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి కందులో దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆయన రిఫర్ చేశారు. రాజానగరానికి సంబంధించి బత్తుల బాలకృష్ణ ఆయనకి ఈ సీట్ ఇస్తే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఇక రామచంద్రపురానికి సంబంధించి చిక్కాల దొరబాబు, అలానే వాసనశెట్టి సుభాష్ ఆల్రెడీ కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా వీళ్ళ పేర్లు రిఫర్ చేశారు. చిక్కాల దొరబాబు అలానే వాసనశెట్టి సుభాష్ కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్కి సంబంధించి వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గానికి కూడా పట్టున్నటువంటి నాయకులుగా హరిరామ జాగి చెబుతున్నారు. ఇక కొత్తపేటకు సంబంధించి బండారు శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం, ఇక నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ, అలానే పవన్ కళ్యాణ్ కూడా నర్సాపురం నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేతగా ఇందులో ప్రతిపాదించారు. దాదాపు 18 నియోజకవర్గాలు ఇక్కడ వరకు లెక్క తేలుతున్నటువంటి పరిస్థితి. ఇక సో నర్సాపురం తర్వాత మిగతా నియోజకవర్గాల జాబితాను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి భీమవరం నియోజకవర్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ లాస్ట్ టైం పోటీ చేసినటువంటి నాయకుడు. నర్సాపురంలోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు, అలానే భీమవరంలోనూ పోటీ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ పేరుని రిఫర్ చేస్తున్నారు హరిరామ జోగి. అక్కడ మలినీడు తిరుమలరావు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆయన కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాడేపల్లిగూడెంకి సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గ నేత, గతంలో తాడేపల్లి మున్సిపాలిటీకి ఆయన చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇక తణుకు నియోజకవర్గానికి సంబంధించి విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అలానే భోగవల్లి ప్రసాద్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. వీళ్ళిద్దరూ కూడా జనసేన నుంచి ఇక్కడ బలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు. అలానే నిడదవోలకు సంబంధించి చేగొండి సూర్యప్రకాష్ని రిఫర్ చేస్తున్నారు. హరిరామ జోగయ్య గారి తనయుడైన జనసేన పార్టీలో కలిసి చాలా కాలంగా ప్రయాణిస్తున్నటువంటి నేత. ఇక ఉంగుటూరు నియోజకవర్గంలో మచ్చిపట్ల ధర్మరాజు కాపు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, అలానే మలినీడు తిరుమలరావు కూడా ఉంగుటూరు నుంచి రిఫర్ చేస్తున్నారు కాపు సామాజిక వర్గ నేత. ఆల్రెడీ తిరుమలరావుని భీమవరం నియోజకవర్గంలో కూడా ఆయన రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు సామాజిక వర్గం, అలానే గోపాలపురం నుంచి సువర్ణరాజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, అది రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడి నుంచి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4వ జాబితాలో ఆమె నియోజకవర్గాన్ని కొవ్వూరు నుంచి అక్కడికి మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి బండ్రెడ్డి రామకృష్ణ కాపు సామాజిక వర్గం, అలానే పాపారావు అగ్నికుల క్షత్రియ, అంబడి తిరుపతి రాయుడు ఈ మధ్యనే క్రికెటర్, ఆయన జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని ప్రేరేపితం అయ్యాను, అలానే మా ఇద్దరు సిద్ధాంతాల్లో సారూప్యత ఉంది అనేటువంటి మాట కూడా తిరుపతి రాయుడు చెప్పాడు. వైసీపీలో జాయిన్ అయినటువంటి 10 రోజుల్లోనే ఆయన జనసేనలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించి ఆయన అవినిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిపితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన ఇక్కడ జోగయ్య గారు తన లిస్ట్లో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 27వ నియోజకవర్గంగా నూజివీడు, అక్కడి నుంచి బర్మా ఫణిబాబు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఇక గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు జిల్లాకి సంబంధించినవి ఇక్కడ వరకు కృష్ణా జిల్లా నియోజకవర్గాలు ముగిసినటువంటి పరిస్థితి, అంటే కృష్ణా జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలనే ప్రతిపాదించినటువంటి పరిస్థితి. అలానే వెస్ట్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి బోనబోయిన శ్రీనివాస యాదవ్ యాదవ్ సామాజిక వర్గం, అలానే తులసి ధర్మచరణ్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ముఖ్యంగా తులసి సీడ్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుడిగా మనం చూడాల్సింది. ఇక నాదెండ్ల మనోహర్ తెనాలి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, తెనాలి నుంచి రిప్రజెంట్ చేస్తారు. ఇక పెదకూరపాడు నుంచి బొర్రా వెంకటప్పారావు, గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. అలానే కావలి నుంచి మువ్వ రవీంద్ర, ఇక్కడ వరకు 32 నియోజకవర్గాలని ఆయన రిఫర్ చేశారు. 32 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని
హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇక మిగతా నియోజకవర్గాలు చూస్తే పొన్నూరు నుంచి ఎవరినైనా కాపు సామాజిక వర్గ నేతనే బరిలోకి దింపాలనేటువంటి ప్రతిపాదన చేసిన పొన్నూరు గుంటూరు జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గం. అక్కడ ఇంకా పేరు రిఫర్ చేయలేదు. అయితే ఇక తిరుపతి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ హరిప్రసాద్ బలిజ సామాజికవర్గం లేదా కొణిజల పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రిఫర్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో చిరంజీవి ఇక్కడ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి బరిలోకి దిగితే బాగుంటుంది అనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రతిపాదిస్తున్నారు. ఇక మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు బలిజ సామాజికవర్గం, షాజహాన్ పాషా ముస్లిం వర్గానికి మైనారిటీ వర్గానికి చెందినటువంటి నేత, ఆయన రిఫర్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి డీకే చైతన్య, గ్రాండ్ డాటర్ ఆఫ్ డీకే ఆదికేశ్వర నాయుడు. ఆదికేశ్వర నాయుడు ఎంపీగా చేసినటువంటి నాయకుడు, అలానే టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన వారసురాలుగా ఆయన గ్రాండ్ డాటర్ని ఇక్కడ బరిలో దింపాలన్నారు. ఇక నంద్యాలకు సంబంధించి శెట్టి విజయ్ కుమార్ బలిజ సామాజిక వర్గం, కోవూరుకు సంబంధించి జానీ మాస్టర్ మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలానే గుంతకాల నుంచి మణికంఠ బలిజ సామాజిక వర్గం, పెడన కృష్ణా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గం, పెడన నుంచి బూరగడ్డ వేదవ్యాస్ లేదా బొమ్మడి నాయక అగ్నికుల క్షత్రియానికి సంబంధించినటువంటి నాయకుడు. తర్వాత 41లో మళ్ళీ కొన్ని పలాస నియోజకవర్గం వచ్చింది. పలాస నుంచి మూగి శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గానికి చెంది, జుట్టు తాతారావు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం వీళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఇక బద్వేలు బరిలో డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ సామాజిక వర్గం, రైల్వే కోడూరు నుంచి కూడా ఒకరిని బరిలోకి దింపడానికి అవకాశం ఉంది, అక్కడ కూడా కీలకమైనటువంటి బలం ఉంది అనేటువంటి మాట హరిరామ జోగి చెప్తున్నారు. ఇక ఉండి నుంచి జుత్తిగా నాగరాజు బీసీ వర్గానికి చెందినటువంటి నేత, గుంటూరు తూర్పు నుంచి సురేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషా కిరణ్ పోటీ చేయాలని కోరుతున్నారు, అలానే విజయనగరం నుంచి పాలవలస యశస్విని, గురాల అయ్యులు, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ, అనకాపల్లి నుంచి పరచూరు భాస్కర్ రావు. ఈ పేర్లన్నింటినీ కూడా అంటే ఇక్కడ నుంచి కూడా జిల్లాలతో సంబంధం లేకుండా ఒక జాబితాని ఆయన రిఫర్ చేశారు. ఇక్కడ వరకు రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు వచ్చింది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నటువంటి తీరులో హరిరామ జోగయ్య రిఫర్ చేశారు. అంటే దాదాపు 50 నియోజకవర్గాలకి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో 3-4 నియోజకవర్గాల్లో నేతలను రిఫర్ చేయడం చేయకపోవడం తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా నేతలు ఉన్నారు. అలానే 1-2 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగినటువంటి నేతలను కూడా ఈ జాబితాలో హరిరామ జోగయ్య పొందుపరిచారు. సో ఈ లిస్టుని జనసేన పార్టీ ఏ విధంగా కన్సిడర్ చేసింది, ఇది కాపు సంక్షేమ సేన తరపున హరిరామ జోగయ్య రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఇది. జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, అలానే 50 లిస్టుతో రిలీజ్ చేసినటువంటి జాబితాకు తోడు అనుబంధంగా మరొక 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటాని కూడా హరిరామ జోగయ్య రిలీజ్ చేశారు. అయితే ఇందులో రిపీటెడ్ కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఆయన అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేది ఆ లిస్టులో అభ్యర్థులకు సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వలేదని ఫీల్ అయినటువంటి కొన్ని పేర్లని యాడ్ చేశారు. అట్లా ఒకటి అమలాపురం మనం ముందే చెప్పుకున్నాం, శెట్టిపత్తుల రాజబాబు పేరు కూడా రిఫర్ చేసినాం. శెట్టిపత్తుల రాజబాబు పేరుని ఇందులో పెట్టిన ఈ 10 నియోజకవర్గాలతో మరొక జాబితాని రిలీజ్ చేశారు. అంటే ఓవరాల్గా 55 నుంచి 57 నియోజకవర్గాలు లెక్క తేలుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమలాపురం పాత లిస్టులో ఉన్నటువంటి పేరు, అలానే కొవ్వూరు పాత లిస్టులో ఉన్నటువంటి పేరు, అలానే రాజోలు పాత లిస్టులో ఉన్నటువంటి పేరు. సో ఇట్లాంటివన్నింటిలో కూడా మనం పరిహరించి చూస్తే కనుక ఓవరాల్గా 55 నుంచి 57 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పట్టుందంటున్నారు. అలానే రామచంద్రాపురం నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ రిఫర్ చేస్తున్నారు. కొవ్వూరు నుంచి మరొక బలమైన అభ్యర్థిగా టీవీ రామారావుని గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు. ఇక పోలవరం నుంచి చిర్రి బాలరాజును రిఫర్ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ జనసేన పార్టీ నాయకుడిగా ఆయన చాలా పాపులర్గా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ పొత్తు ప్రకారం చూస్తే కనుక తెలుగుదేశం జనసేన పొత్తులో వెస్ట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షానికి ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా అనుసరిస్తుంది. కాబట్టి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక కావలి నుంచి అలహరి సుధాకర్ని రిఫర్ చేస్తున్నారు. రాజంపేట నుంచి ఎంవి రావును రిఫర్ చేస్తున్నారు. అలానే రాజోలులో గతంలో యాడ్ చేసినటువంటి పేర్లకి అదనంగా మరొక పేరు బొంతు రాజేశ్వరరావు పేరును కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఇక పుట్టపర్తి నుంచి పి శివశంకర్, అలానే పత్తి చంద్రశేఖర్ పేర్లని యాడ్ చేశారు. ఇక ధర్మవరం నుంచి మధుసూదన్ రెడ్డి పేరును కూడా యాడ్ చేశారు. అంటే మొత్తంగా ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి జాబితాలో 50, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జాబితాలో మరొక 10 ఉన్నాయి. అంటే 60 నియోజకవర్గాలు ఇందులో కూడా రిపీటెడ్గా ఉన్నాయి. ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ని కనుక మనం పరిహరించి చూస్తే ఓవరాల్గా 55 నుంచి 57 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలం ఉంది, బలమైనటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారనేటువంటి మాటని హరిరామ జోగి చెప్తున్నారు. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పంపకాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఈ సంఖ్యని ఎంతవరకు జనసేన పార్టీ తన వాదనగా
తెలుగుదేశం పార్టీ ముందర పెట్టబోతోంది. ఇందులో ఎన్ని స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఓవరాల్గా హరిరామజోగయ్య రిఫర్ చేసినటువంటి నియోజకవర్గాల మీద మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.